అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సుమాంజలి రెసిపీస్. ఈరోజు మనం చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ మరియు రైతా ఎలా చేయాలో చూద్దాం. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ హాఫ్ కిలో, నూనె 4 టేబుల్ స్పూన్స్, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్, జీరా సాంబార్ రైస్, చిట్టి ముత్యాల రైస్ 1/2 కేజీ రైస్ తీసుకోవాలి. ఇప్పుడు ఉప్పు 2 టేబుల్ స్పూన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పుదీనా 1 కప్పు, 2 కట్టెల కొత్తిమీర, ఉల్లిపాయలు, 2 టమోటాలు మరియు మసాలా ఐటమ్స్, ఇందులో అనానాస్ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, మొగ్గ, పలావాకు, జీలకర్ర, లవంగాలు, ఇలాచి, ఇవన్నీ ఉన్నాయండి. కారంపొడి 2 టేబుల్ స్పూన్స్ మరియు పసుపు చిటికెడు. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ముందుగా చికెన్ కడుక్కుని అందులో కాస్త ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర మరియు టమోటా వేసి గ్రైండ్ చేసుకుందాం. నీరు వేసుకోకూడదండి, మెత్తగా నూరుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఇలాంటి వెడల్పు పాత్రని తీసుకుందాం. అందులో 4 టేబుల్ స్పూన్స్ నూనె వేస్తున్నాను. ఇప్పుడు దాల్చిన చెక్క మరియు 1-5 లవంగాలు వేసాను. తరువాత ఉల్లిపాయలు వేసుకుందాం. సో వీటిని బాగా కాసేపు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. బాగా కలపండి, కాస్త పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలి. కాస్త వేగిన తర్వాత ఇప్పుడు అందులో పుదీనా యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేసిన మసాలాని వేసుకొని మిక్స్ చేసుకుందాం. కాస్త ఉప్పు, తగినంత మసాలాకు సరిపడా వేసుకొని కలుపుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి దీన్ని వదిలేద్దాం. సో ఆయిల్ అంతా బయటికి రావాలండి, అప్పుడే మసాలా బాగా ఉడికినట్టు. మరోపక్క మనం ఇలాంటి పాత్రలో నీళ్లు పోసి వేడి చేసుకుందాం. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న మసాలా ఐటమ్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకుందాం. తరువాత బియ్యానికి సరిపడా ఉప్పు కలుపుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల రైస్ ఉదురుదురుగా వస్తుందండి. ఇటుపక్క ఇప్పుడు మసాలా బాగా ఫ్రై అయింది. సో ఇందులో మనం ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి చికెన్ని కాసేపు ఉడికించుకుందాం. చికెన్ బాగా ఉడికిన తర్వాత అందులో మనం తీసి పెట్టుకున్న కారం పొడిని వేసి మిక్స్ చేసుకుందాం. ఇలా 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. బియ్యం ఉడికే లోపల స్టవ్ వెలిగించుకొని దానిపైన ఇలాంటి మూత కానీ తవా కానీ పెట్టుకుందాం. రైస్ చెక్ చేసుకుందామండి. సో ఇలా ఉడకాలి రైస్ కొద్దిగా, 60-70% ఉడికితే చాలు. అలాంటి పాత్రలో మనం ఇప్పుడు బియ్యాన్ని స్ట్రెయిన్ చేసుకుందాం. అన్నాన్ని యాడ్ చేసుకుందాం. సో ఇలా పైన అందులో యాడ్ చేసుకోవాలండి. అన్నం వేసిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోండి.
నెయ్యి యాడ్ చేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని దమ్ముకి పెట్టుకుందామండి. కోసం పైన బరువు పెట్టి 10 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల ఉడికిన తర్వాత మూత తీసి చూద్దాం ఎలా ఉందో బిర్యానీ. చూసారా, నూరూరించే చిట్టి ముత్యాల బిర్యానీ రెడీ అండి. ఇప్పుడు మనం వీటిని సైడ్స్ నుంచి ఇలా పైకి వేసుకుందాం. అన్నానంతా బాగా కలపాలండి, మరీ ఎక్కువ కలపకూడదు. ఇలా సైడ్స్ నుంచి మాత్రమే కలుపుకుంటూ మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైతా ఎలా చేయాలో చూద్దాం. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమోటా, పెరుగు, చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు మరియు కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవడమే. ఇదండి ఇవాల్టి యమ్మీ అండ్ టేస్టీ చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ మరియు రైతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.